వధూవరుల జాతక పొంతన మినహాయింపులు. జాతక పొంతనాలలో గుణాలు తక్కువ వచ్చిన సందర్భాలలో చతుర్థ సప్తమ అష్టమ భావాలకు శుభగ్రహ సంబంధం ఉన్న ఏళ్ళ వివాహం చేయవచ్చును. రాశికూటం వశ్యకూటం అనుకూలమైతే యోనికూటం సున్నా గుణాలు వచ్చిన దోషం కాదు. గ్రహమైత్రి చూసే సందర్భంలో వధూవరుల రాశ్యాధిపతులకు అన్యోన్యమైత్రి చూస్తాము. ఒకవేళ వీరు శత్రువులైతే ఆ రాశ్యాధిపతులున్న నవాంశాధిపతులు బలంగా ఉండి ఒకవేళ వారిరువురికి మైత్రి ఉంటే వివాహం చేయవచ్చును. గ్రహమైత్రి రాశికూటం బాగుంటే గణకూటం సున్నా వచ్చిన దోషం లేదు. రాశికూటం అంటే బకూటం కలవకపోయినా ఇరువురి రాశ్యాధిపతులు ఒకే గ్రహమైతే వివాహం చేయవచ్చును. ఉదాహరణకు మేషరాశి వృశ్చిక రాశి, ఇది షష్టాష్టకం. రాశికూటంకు షష్టాష్టకం శుభం కానప్పటికీ మేష వృశ్చికాలకు అధిపతి ఒకే గ్రహం కాబట్టి ఇది మినహాయింపు. అదేవిధంగా తులా వృషభాలు మకర కుంభాలు మీరు లెక్కించి నిర్ధారించుకోవచ్చును. రాశికూటానికి మరో మినహాయింపు కూడా ఉంది. వధూవరులు ఇరువురి రాశ్యాధిపతులకు ఫ్రెండ్షిప్ అంటే మైత్రి ఉంటే రాశికూటం దోషం వర్తించదు. దీనికి ఉదాహరణ మీనసింహాలు. ఇది నవపంచకం కాబట్టి రాశికూటం పొంతన కుదరలేదు. కానీ మీన రాశికి అధిపతి అయిన గురునికి, సింహరాశికి అధిపతి అయిన సూర్యునికి మిత్రత్వం ఉంది కావున వధూవరులకు వివాహం చేయవచ్చును. అదేవిధంగా మేషధనస్సు రాశులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. గ్రహమైత్రి ఉంటే రాశికూటం బాగా లేకున్నా ఆ దోషాన్ని నివారిస్తుంది. అయితే నాడీకూటం పొంతనం బాగుంటే ఈ మినహాయింపు పనిచేస్తుంది. రాశికూటం ద్విద్వాదశమైన నవపంచకమైన షష్టాష్టకాలైన అశుభమని, పొంతన కుదరలేదని, సున్నా గుణాలని శాస్త్రం చెబుతుంది. అదే శాస్త్రం గ్రహమైత్రి ఉంటే వివాహం చేయవచ్చునని చెబుతుంది. ఉదాహరణకు మీనమేషాలు, వృషభ మిథునాలు, కర్కాటక సింహాలు, కన్యతులలు మొదలైనవి శుభ ద్విద్వాదశాలు. అలాగే మేష వృశ్చికాలు, వృషభ తులలు, కర్కాటక ధనుస్సులు, మీనసింహాలు, మకర మిథునాలు, కన్యాకుంభాలు శుభ షష్టాష్టకాలు. అదేవిధంగా మేషసింహాలు, వృషభ కన్యలు, మిథున తులలు మొదలైనవి శుభ నవపంచకాలు. ఇలా చెప్పుకుంటూ పోతే శాస్త్రంలో మినహాయింపులు చాలా ఉన్నాయి. జ్యోతిష్యం మహాసముద్రం. వధూవరుల జాతక పొంతన పరిశీలన ప్రక్రియ మీకు తెలిసిన లౌకిక భాషలో చెప్పాలంటే వైద్యుడు ఆపరేషన్ చేయటం లాంటిదన్నమాట. గుర్తుంచుకోండి, గుణ పొంతనలో నాడీకూటానిదే అగ్రతాంబూలం. నాడీకూటం కుదరకపోతే మిగిలినవి ఎన్ని బాగున్నా వెలితిగానే ఉంటుంది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.